మొత్తం అంటే మొత్తం మొత్తం సెటప్ అంతా ఏ లైట్ ఏయ్ ఎవరు లైట్ మా ఏ ఎవరు నువ్వు ఏయ్ నువ్వు ఎవరేరా నువ్వేవని నువ్వు ఎవరువా లక్ష్మణ్ మాట్లాడు ఏంటిది ఎవరు అతను ఏంటి ఇది మిస్టర్ ప్రకారం ప్రమోషన్ ఇది ఆఫీసా ఇది ప్రమోషన్కి వచ్చినాం లే ఎవరు నేను నేను సోయలన్న కోసం వచ్చిన సోయలన్న సోయలన్న నేనే కాదు నేనే భయ్యా నాకు అవ్వలే నాకు ప్రమోషన్ టైం లక్ష్మణ్ ఒక్క నిమిషం సోయలన్న అంటే ఎట్టుంటాడు ఏంది అన్న కథ వేరే ఉంటుంది నువ్వు సోయలన్నమని ఏంది గ్యారంటీ నేను చిరంజీవిని నమ్ముతా సోయలన్న ఎట్లుంటాడా మరి ఎట్లుంటాడు అన్నకు ఒక బెంచ్ మార్క్ ఉంటుంది ఏహా నేనేనా బాబు నేను సోయలు ఇగో నా సినిమా ఇగో ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రమోషన్కి వచ్చినా నువ్వు ఓ ఇక్కడ నుంచి మొత్తం పెంట పెంట చేయ లేవా అమ్మక్క అరే ఎట్లున్నా అది అది ఉడిపించి వాసన వస్తాను అదంతా సోయలన్న అంటే ఎట్లున్నా అవును బాయ్ అవన్నీ ఎట్లున్నాడు ఏంది అని అంటే ప్రమోషన్లో ఇట్లా అయిపోయినా నేను ఏమంటావు ముఖం అంతా నిద్ర లేక అట్లా అయిపోయింది సోయల్ని నమ్మాలి నీ బెంచ్ మార్క్ డైలాగ్ చెప్పి చూద్దాం నా తప్పు లేనప్పుడు పాయింట్అవుట్ చేస్తే కథ వేరుంటుంది వర్కౌట్ కాలే మటన్ మటన్ చికెన్ మటన్ లవ్ యూ అన్న 50 marks బట్టే నీకు ఇంకొకటి మిస్ అయ్యింది మార్క్స్ చేయడానికి నేను సారా నేను స్టూడెంటా మార్క్స్ స్టూడెంట్ ఇక్కడ నుంచి నడు ప్రమోషన్ టైం అవుతుంది ఇంకొకటి 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 ఉంటుంది అన్నది సోయలన్న అంటే సోయలన్న అంటే కథ వేరే ఉంటుంది నరం ఇట్లా జిమ్మని వెళ్తుంది చూపెట్టు నరం తిప్పు నరం చూపెట్టు నేను ఇప్పుడు ఎందుకు వస్తుంది ఏ నీ అవ ఇప్పుడు నరం వస్తే కానీ రాదా ఇవ్వ నరం వచ్చింది ఓకేనా ఇప్పుడు మాట్లాడుతుంటే వస్తుంది ఓకేనా ఇంకా ఇంకా ఇంకెంత మాట్లాడాలి నాకు అర్థం కాదు ఇవ్వ మాట్లాడనా సారీ అన్న సోయల్ అన్న సారీ సరే అలా పో తెలిసింది కదా పోయి అలా రెండు మాట్లాడే చెప్పు చెప్పు కాదన్నా ఏందన్నా ఈ కాన్సెప్ట్ ఏందే ఇదా ఇది ఒక తల్లి గొప్పతనం గురించి అంటే ఆడవాళ్ళకి దగ్గర ఉన్న సినిమా ఇది అలా ఆడవాళ్ళకి దగ్గర ఉన్నా అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో దగ్గర ఉంటూ ఫేస్బుక్లో దగ్గర ఉంటూ బిగ్ బాస్లో ఆడవాళ్ళకి దగ్గర ఉండి ఇప్పుడు సినిమాలలో కూడా ఆడవాళ్ళకి దగ్గర ఉంటావు అన్నా అరే సినిమాలో ఆడవాళ్ళకి దగ్గర కాదా బాబు ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ అంటే ఒక ఆడవాళ్ళ కష్టాలు అంటే 9 ఏళ్ళు వాళ్ళు కన్ని మూసి మనల్ని భరించి ఒక బిడ్డకి జన్మనివ్వడం అది కూడా వాళ్ళ చావుకి తెగించి ఒక బిడ్డకి జన్మనిస్తారు దాని మీద ఈ కాన్సెప్ట్ చిన్న విషయం కాదు ఇది మనం వినుడే తప్ప ఎప్పుడు చూడలేదు సో మొగోలు తీసుకున్నప్పుడు ఎట్లుంటుంది అనేది నేను థియేటర్ వెళ్ళినప్పుడు మీరు అది ఫీల్ అవ్వడానికి సినిమా తీసినాం ఒక తల్లి గొప్పతనాన్ని చూపించిన నేను సినిమా ద్వారా అది రక్తపాతాలు లేకపోతే ఏదో మొత్తం లిప్ లాక్లు అవి ఇవి అలాంటి సినిమాలు నేను చేస్తలేను నేను ఈడ అది గొప్పతనం అంటే నాకు బాధైతుందన్న నేను బాధ్యానికి ఇచ్చే ఏమైందా తల్లేసరికి నాకు దుఃఖం వస్తుంది నా భార్య పురిటి నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు భరించలేక చచ్చిపోయిందన్న అయ్యో అప్పుడు నేను కాపాడుకోలేకపోయినా ఇప్పుడు అవే నా దగ్గర సరే ఏడోక 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 అయ్యో ఇప్పుడు ఏమైందని ఇప్పుడు అరే మంచి సినిమా అంతా ఇట్లా ఆడల మీద కష్టాల మీద వస్తే నా లెక్క ఈ అటమైన తీరులు తాగుబోతాలు అయిపోయి మంచిగా ఉంటాడన్న మనిషి తాగుడు ఎందుకు ఎందుకు చూసుకోలే భార్యను మంచిగా చూసుకోలేదు ఆ 9 నెలలు ఆ టైంలో నేను ఆమె బాధ అర్థం కాలేదు ఆమెను ఖాతరు చేయలేదని ఇచ్చారు వీడికనే పట్టించుకుని సరే సరే నువ్వు ఏడవక 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 ఇప్పుడు ఏడవకు నువ్వు నువ్వు తాగుడు మానే ఫస్ట్ నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావు నువ్వు నేను పోస్టర్లు చూసినా పోస్టర్లు చూసి వచ్చినావా మంచిగా ఉండదు మిక్చర్ పీకినట్టు సరే ఇప్పుడు ఇవో నువ్వు ఏడవక నువ్వు నువ్వు ఇవో తాగుడు మానేసావు ఫస్ట్ ఓకేనా ఇంకో పెళ్ళి చేసుకున్నావా సరే పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు సరే ఓకే నువ్వు ఏడవకు నువ్వు చక్కగా ఇంటికి పో ఇంటికి వెళ్ళి పిల్లల్ని బాగా చూసుకో ఓకేనా సరే అమ్మతో తాగుడు బంద్ చేస్తాను తాగుడు బంద్ చేస్తాను బంద్ చేయ బంద్ చేయను తాగుడు బంద్ ఏ లక్ష్మణ్ అన్న సినిమాకి పోతానా నేను సినిమాకి పోతానా చూస్తా నేను
మరి ఇట్లాంటి కాన్సెప్ట్ల మీద రావాలన్న ఇవో ఎంతసేపు పొడుచుకున్నాడు సప్పుకున్నాడు ఏ నాకేం ఎక్కింది అనే మంచిగానే ఉన్నాను చెప్పు 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 ఇప్పుడు వాణి చంపుడు వీణి చంపుడు వాణి ఇంటి మీద పాము ఈ నిండి వద్దన్న ఇటువంటి కాన్సెప్ట్ కొత్తగా రావాలన్న కొత్తగా ఇట్లా నాలక తాగేటోడు అడ్డగోలుగా పడేటోడికి జర బొబాటు మంచిగా ఉండనే అవకాశం ఉంటుంది నేను సినిమా చూస్తాను గిజోండి కాన్సెప్ట్లు మళ్ళా మళ్ళా రావు అది ఎంత గొప్ప ఇట్లా ఇట్లా సినిమాలు రావాలి నేను పోతాను ఎన్న తారీఖు అన్న సినిమా ఆగస్టు 18 టికెట్ కొని ఇస్తా పిల్లల్ని తీసుకుని రా 18వ తారీఖు నేను థియేటర్ కాడికి పోతాను మీరు కూడా రండి గిజోండి సినిమాలకు ఇవ్వాలి మనం సపోర్ట్ అన్న అమ్మతో అడిగేస్తాను నేను మళ్ళీ మళ్ళీ రానన్న తాగే తాగే నువ్వు కూడా తాగే వాడి పోతాను సరే పో ఓకే డన్ చాలు.